కృషిని చేయుమోయి కూడు దొరుకు నీకు మనులు పొందవచ్చు మట్టి నుండి కృషిని చేయుమోయి కూడు దొరుకు నీకు మనులు పొందవచ్చు మట్టి నుండి కష్టజీవుల కడకు కరువు రాలేదయ్యా కష్టజీవుల కడకు కరువు రాలేదయ్యా సూర్యరావు మాట సూటివాట సూర్యరావు మాట సూటిమాట కృషి అనగా శ్రమపడి చేయు పని. ఎవ్వడు శ్రమపడి భూమిని దున్ని కృషిని సల్పి పంటలు పండించునో వానికి రత్నములు లభించును అని అర్థం. రత్నములు అనగా సంపద. శ్రమపడని వానికి ధనము లభింపదు. అందుకే కవి ఇట్లు చెప్పుచున్నాడు, కష్టపడి కృషి సల్పిన వానికి కూడు లభించును, మట్టిని దున్నుకొని మణులు పొందవచ్చును, అనగా పంటలు బాగా పండించుకుని ధనము పొంది భాగ్యవంతులు కావచ్చును. కష్టపడి పనిచేసుకునే వానికి ఎన్నటికీ పస్తులుండవలసిన పనిలేదు. కష్టజీవి చెంతకు కరువు రాలేదని కృషి సల్పి మర్యాదగా బ్రతికెదరో, సోమరులై ముష్టికై తిరుగాడెదరో ఆలోచించుకుని కృషి సల్పి సుఖింపుమని కవి యొక్క సందేశము. ఇది శ్రీ కూటికుప్పల సూర్యారావు విరచిత, విద్వాన్ శ్రీ దివాకర్ల రామమూర్తి భాష్య సహిత, శ్రీ తాడాల శ్రీనివాస్ స్వర సంయుత, సూర్యకిరణాలు పద్యగానం ప్రత్యేక సంకలనం. జై శ్రీమన్నారాయణ. మిత్రులారా, దైవస్వరూపులు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి ఆశీస్సులతో రూపుదిద్దుకుని వారి అమృతహస్తాలతో ఆవిష్కరించబడిన సూర్యకిరణాలు పద్యగానం అనే ఈ ప్రయోగం సామాజిక చైతన్యం కోసం, మంచిని పెంచగలిగే మార్పు కోసం. ఈ సూర్యకిరణాలు పద్యగానం షార్ట్ వీడియోస్ రూపంలో కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉంచబడ్డాయి. కనుక మా ప్రియమైన వీక్షకులంతా వీలైనంత ఎక్కువగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సూచనలను, సలహాలను, మీ స్పందనను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని మాకు అందించి ప్రోత్సహించండి.